అంటే కొన్ని కొన్నిసార్లు యూనిక్గా ఉండడానికి ట్రై చేయటం ట్రై చేస్తాం. సో లేటెస్ట్గా మా అబ్బాయి పేరుని పర్మనెంట్గా ఇంట్లో నేను ఎక్కడ పడితే అక్కడ కావాల్సినట్టుగా పెట్టుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నానండి. సో అందుకనే మామూలుగా వెల్డింగ్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి నా మనకున్న ప్లాన్ ప్రకారంగా నాకు కొన్ని ఇలా కావాలని చెప్పేసి అంతా మొత్తం చెప్పాను అతనికి. అయితే అంటే ఇది బ్రీఫ్లా ఇది ఎలా జరిగింది, వన్ బై వన్ ఎలా వచ్చింది కూడా నేను చూపిస్తున్నాను మీకు. సో జస్ట్ ఇది మాత్రం ఊరికే ఇది ఇలా ఉంటుంది మయానని రాయించాం, ఎలా చేయించానో వన్ బై వన్గా చూపించాలని పెట్టాను. సో ఇదిగోండి మెజర్మెంట్స్ తీసుకుని లెటర్ బై లెటర్ దానికి తగ్గట్టుగా డిజైన్ చేసి కట్ చేస్తున్నారు ఇప్పుడు. సో నేను ఏం చేశానంటే ఒక ఆల్మోస్ట్ 10mm అంటే రౌండ్ రౌండ్ 12mm అనమాట. ఇది సైజ్ రాడ్స్ తీసుకున్నాను, అంటే వెయిట్లెస్ ఉండాలి కదా, ఎప్పుడన్నా ఈజీగా క్యారీ చేయడానికి ఉండాలని చెప్పేసి కాస్త వెయిట్లెస్తే వాడాం. సో ఇదిగోండి ఆ వెయిట్లెస్తే వాడాం కాబట్టి సో వెంట వెంటనే కటింగ్స్ ఈజీగానే అయిపోయినాయి మొత్తం కటింగ్స్ సెట్టింగ్. ఇదిగోండి నా ఎలక్ట్రిక్ బైక్ మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు చాలా వరకు అయ్యే తిరుగుతూ ఉంటాం. సో ఆల్రెడీ ఉన్న దానికి ఒక 2 meters ఎక్స్ట్రా తీసుకుని పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా తీసుకుని సెటప్ చేసి మొత్తం ఇదంతా క్లియర్ చేసేసాం. ఇప్పుడు ఎమ్మని ఎక్స్ట్రానికి ఎట్లా తయారు చేస్తున్నారు ఫస్ట్. సో ఈ ఎమ్కి ఏ రెండు అటు పక్కన ఇటు పక్కన తయారు చేసాం, ఇప్పుడు మిడిల్ మెజర్మెంట్స్ తీసుకుని దాన్ని ట్రై చేసాం. తర్వాత మొత్తం అంతా మళ్ళీ దానికి తగ్గట్టుగా అన్ని లెటర్స్కి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసుకుని ఒకసారి వన్ బై వన్గా పీసెస్ అయితే కట్ చేయడం జరుగుతూ ఉంది. అదిగోండి ఆ పాపం ఆయన కూడా జస్ట్ ఆయనకి అంటే అమౌంట్ ఇస్తే ఎవరన్నా పే చేసేస్తారు కానీ సో నేను ఇమీడియట్గా నాకు ఇవాళ అయిపోవాలి అన్నట్టుగా నేను వెళ్తే సో ఇంట్రెస్ట్గా సో దానివల్ల ఏం వాళ్ళకి లాభాలు ఏం రావండి, కాకపోతే ఏంటంటే మనం అడిగామని ఒకటి చాలా ఇంట్రెస్ట్గా చేసి ఇచ్చారు. సో పాపం ఆయన టైం కూడా కేటాయించుకుని చేసినట్టే లెక్కది, ఎందుకంటే అదిగోండి ఎమ్ము అర్జెంట్ వర్క్స్ కూడా కాస్త పక్కన పెట్టుకుని ఇదైతే నాకు చేసి ఇచ్చారు మొత్తం. ఇందులోని కటింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మని లక్షణానికి కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏకి స్టార్ట్ చేద్దామని ఏ రాసుకుని ఉంచుకున్నాం. సో ఇప్పుడు ఎమ్ అయిపోయింది, ఏ కోసం కటింగ్లు మళ్ళీ కటింగ్ చేసుకుంటా ఇవన్నీ మొత్తం కొత్తగా కట్ చేస్తున్నారు మళ్ళీ లెటర్స్కి మొత్తం కటింగ్స్ అయిపోతాను. ఇక్కడ మా ఊర్లోనే ఇది. సో ఆయన దగ్గరగా ఉంటుందో వెంటనే వెంటనే వెళ్ళి దగ్గర కిచెన్ చేసుకోవడం అదిగోండి ఏ కావాల్సినట్టుగా షేప్స్ని కట్ చేస్తున్నారు నీట్గా చాలా నీట్గా చేశారు. సో కటింగ్స్ కూడా ఇందులో ఉన్నట్టున్నాయి, ఆ వీడియోలో మీకు ఎలా క్రాస్ ఎంత క్రాస్లో పెట్టి ఎగ్జాక్ట్గా దాన్ని ఫిట్ చేశారో కూడా చూపిస్తాను. చూడండి ఆ కటింగ్స్ కూడా అంతే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్గా ఏదో టచ్అప్ పెట్టేస్తాను కొంతమంది, ఆ నేను పెట్టిన కంగారికి అయితే ఏదో టచ్అప్స్ పెట్టేసి చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడతారు కానీ అలాగేం లేదు. సో చాలా ఇదిగా చేసిచ్చారు అదిగోండి మొత్తం అది ఎంత బాగా ఇచ్చేసి ఆ క్రాస్ కటింగ్ ఈ కటింగ్స్ లైట్ కటింగ్స్ కూడా ఎంత చేసిచ్చారు మొత్తం కూడా. సో ఇవన్నీ తర్వాత అంటే ఒక్కొక్క లెటర్కి మయాన్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి అక్షరానికి మధ్యలో ఏ ఉంటుంది, ప్రతి అక్షరం MAYAN అంటే ఉన్నాయి ఐదే, అన్నిట్లో ఉన్న ఏ అక్షరం అనేది కామన్గా ఉన్నట్టుంటుంది. సో మయాన్ అండ్ సో అందుకనే చాలా ఈజీగా కటింగ్స్ కూడా ఏది షేప్స్ కూడా స్ట్రైట్ లెటర్స్లో ఉంటాయి కాబట్టి అన్నీ ప్రతిదీ అయిపోతూ ఉంటాయి. సో ఇదిగోండి 2 A's మయాన్లో 2 A's ఉన్నాయి కాబట్టి సో ఒకేసారి నా 2 A's కలిపి ఒకేసారి కటింగ్స్ అయితే అయిపోతా జరుగుతూ ఉన్నాయి మొత్తం కటింగ్స్ అయిపోతాం. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ విత్ ఇన్ అంటే చాలా ఫాస్ట్గా చేసిచ్చారు నాకైతే. సో అంటే ఒక హాఫ్ డే పట్టింది, హాఫ్ డే పైన పట్టింది కానీ ఇది కటింగ్స్కి అయితేనే హాఫ్ డే ప్రత్యేకంగా పట్టింది. సో ఇవ్వండి ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత ఎగ్జాక్ట్గా కూర్చోబెట్టారు చూడండి ఏని. సో ఎందుకంటే ఏని ఎగ్జాక్ట్ అసలు మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉంటుంది అనమాట ప్రతి అక్షరాన్ని కూడా. సో ఇదిగోండి తర్వాత మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ చెక్స్ వేసుకుని ఇవ్వండి ఇప్పటికి ఎలా MA వర్క్ అయిగా అవగొట్టుకోగలిగా
తర్వాత మళ్ళీ కటింగ్స్ దానికి తగ్గట్టుగా మళ్ళీ క్రాస్ కటింగ్స్ ఇవన్నీ కూడా చేశారు. సో కటింగ్స్ చేసుకున్నప్పుడు ఈ లోపల నేను ఊరికే మయాన్ అనే పేరుని చూపించడానికి ఇంకా రెండు అక్షరాలు రాయడానికి ట్రై చేశాను. తర్వాత మొత్తం ఆయన సెటప్ చేసి అంత కూర్చోబెట్టి బిల్డింగ్స్ సెటప్ చేసుకుని ఇవ్వండి మళ్ళీ ఎంకి, ఇప్పుడు ఎంకి మధ్యలో ఉన్న కొంకీస్ కూడా ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి సో కింద క్రాస్ కటింగ్ పైన బెండ్ కటింగ్స్ కూడా ట్రై చేశారు. సో పైన కటింగ్కి తేడా ఉంది కాబట్టి ఇప్పుడు మార్క్స్ తీసుకుని మళ్ళీ వాటికి కూడా ఇవన్నీ సెటప్ చేశారు. చూసి మళ్ళీ కటింగ్స్ అన్నీ చేసుకుని దానికి తగ్గట్టుగా వన్ బై వన్ ట్రై చేసి మళ్ళీ ఇప్పుడు ఏ ఎంని కూర్చోబెట్టారు. చూడండి ఎం కూడా ఏ అంత ఎగ్జాక్ట్గా వచ్చిందో ఎగ్జాక్ట్గా ప్రతి క్రాస్ కటింగ్ కూడా ఎగ్జాక్ట్గా కూర్చునేలాగా తర్వాత ఏదో స్మూత్గా ఉన్నట్టు లేకపోతే ఏదో వెల్డింగ్ కొట్టినట్టు కనిపించకుండా మొత్తం సెటప్ చేసినందుకు ఆయనకి ప్రతి దానికి థ్యాంక్స్ అండి. సో ఇవ్వండి ఎంఏ వై ఏ అన్నప్పుడు తర్వాత వైకి పాయింట్ ఆఫ్ వ్యూ కాంటాక్ట్లో మొత్తం వైకి ట్రై చేసాం. వైక్ కూడా రాసుకోవడానికి ట్రై చేసి మొత్తం వైని లెటర్ సెటప్ చేసుకుని వైని కూడా చాలా క్రాస్ కటింగ్స్ ఉంటాయి కదా ఫస్ట్ వీ తయారు చేసుకున్నాం. వీ ఎగ్జాక్ట్గా కూర్చున్న తర్వాత వీలా కూర్చున్న తర్వాత వైని స్టార్ట్ చేసామండి. సో వై వై ఇదిగోండి ఎంఏ వై ఏఎన్ వై ఆల్రెడీ వై అయిపోతే ఎగ్జాక్ట్గా ఇదిగోండి వైని కూడా చూడండి మీరు ఆల్రెడీ మీకు దాంట్లో అయ్యేసో అరే ఇవ్వండి ఎగ్జాక్ట్గా అంటే అట్లా కూర్చుని ఒక బిల్డింగ్ కొడితే అయిపోయేంత ఈజీగా ఇవ్వండి. తర్వాత ఏ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెంటనే అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అయితే మనకున్నట్లో మెయిన్గా అయిపోయిన నాలుగు అక్షరాలు మేజర్ ఉన్నాయన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఎన్ అనమాట. సో మయాన్ ఇవ్వండి మయాన్ అనే పేరు కోసం ఇదంతా చేసాం. సో మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ టెన్ సైజ్ ఇదే వచ్చింది. సో ప్రతి లెటర్ ఇవన్నీ పెట్టుకున్నాం. సో మొత్తానికి ఎంఏ వై ఎన్ కూడా క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు మయాన్ అనే స్టాండ్ అనమాట స్టాండ్ తయారు చేసాను దానికోసం. ఇవ్వండి చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో. సో అంటే ఈ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నా నేను రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టుగా స్టాండ్ కూడా చేసిచ్చారు. సో ఇవ్వండి మొత్తం వ్యూలో చూపిస్తున్నాను ఫుల్ వ్యూలో. ఒకసారి బిల్డింగ్ కొట్టేసిన తర్వాత మనం దానికోసం అత్తమాటలు సపోర్ట్ ఉండక్కర్లే. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా అయిపోతూ ఉంటుంది ఇంకా. ఇదిగోండి చూడండి స్టాండ్ మేము ఎవరో టచ్ చేయలేదు దాన్ని అదే స్టాండ్లా నిలబడిపోయి ఉన్నా చూసారా మయాన్లో. ఇంకా ఇక్కడ ఇటు వెల్డింగ్ అటు వెల్డింగ్ కొట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది నేను రీప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కడ కావాలితే అక్కడ. సో ఓన్లీ జస్ట్ దీంతో పనే ఉంది. ఓన్లీ ఇగోండి ఈ ప్లేస్లో నాకు వద్దు ఈ ప్లేస్లో సెటప్ చేసుకోవాలనుకోండి జస్ట్ వెళ్తాను సెటప్ చేసుకుంటాను వచ్చేస్తాను అనమాట. సో దాంతోపాటే ఇక్కడ వెల్డింగ్స్ చేస్తున్నప్పుడే నేను చెప్పింది ఏంటంటే అతనికి ఆయనకి కొంకీలు పెట్టుకుని ఫ్లవర్స్ కానీ మొక్కలు కానీ ఏమన్నా కుండీల్లో పెట్టుకుని వాటిని హ్యాంగ్ చేసుకునేలా కూడా సెటప్ చేసి ఇమ్మన్నాను. సో ఇవ్వండి ఎట్టకేళ్ళకి పేరు అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తూ ఉన్నాను. సో దీన్ని నేను ఎలా మన డెకరేషన్ ఉంచుకున్నాను ఇది పర్మనెంట్గా ఎలా చేశాను. చేతికి వచ్చేస్తుంది చూసుకో.